హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎడిటోరియల్ మరాఠా రిజర్వేషన్స్కి సంబంధించిన కేసు ఇది సుప్రీంకోర్టు కొట్టేసింది యాక్చువల్గా మరాఠా వాళ్ళకి అడిషనల్ రిజర్వేషన్ ఇద్దామని చెప్పి మా మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు అనేది కొట్టేయడం అనేది జరిగింది సో దీంట్లోకి వెళ్లే ముందు సో లెట్స్ లుక్ ఎట్ ఆర్ యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ కోవిడ్ వల్ల అందరూ సఫర్ అవుతున్నారు ఢిల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు దూర ప్రాంతాలకి ప్రయాణం చేసి యూపీఎస్సి కోర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఆన్లైన్ క్లాసెస్ని కూడా చూడండి నౌ యు హ్యావ్ బెటర్ ఇంటరాక్షన్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ అనేది ఎప్పుడు మంచిదే కాదనట్లేదు కానీ ఆన్లైన్ కూడా కన్సిడర్ చేయండి ఆన్లైన్లో కొన్ని స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటంటే మీకు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోని చూడవచ్చు లైవ్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు చాట్ బాక్స్ ఉపయోగించవచ్చు మామూలుగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో వందల మంది స్టూడెంట్స్ మధ్యలో మీరు డౌట్ అడగలేని వాళ్ళు కూడా ఇక్కడ చక్కగా మీరు డౌట్స్ అడగవచ్చు క్లియర్ చేసుకోవచ్చు అండ్ దట్టు మన యూపీఎస్సి ఇన్ఫినిటీ మనం ఆఫర్ చేస్తున్న యూపీఎస్ ఇన్ఫినిటీ స్టార్ట్స్ ఇట్ జస్ట్ ఫార్టీ థౌసండ్ నలభై వేల రూపాయలతోనే ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ కవర్స్ ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఆల్ ఫేజెస్ ఆఫ్ ద ఎగ్జామ్ ని కవర్ చేస్తుంది ఎక్సెప్ట్ ఆప్షనల్ ఆప్షనల్కి మీరు సెపరేట్గా కోర్సెస్ తీసుకోవచ్చు మీరు ఆఫరింగ్ త్రీ కోర్సెస్ ఫర్ ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ అండ్ ఆథ్రోపాలజీ అందులో పిఎస్ఐఆర్ కోర్సెస్ అనేవి సిక్స్టీన్త్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ ఆల్సో సిక్స్టీన్త్ మే నుంచి పిఎస్ఐఆర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అండ్ మన కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిటీ ఇది ఇండియాలో ఎవరు ఇవ్వట్లేదు వీఆర్ గివింగ్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో ఫ్యాకల్టీ ఎంత పెద్ద పొజిషన్ ఉన్నారని నేను ఎప్పుడూ చూడను స్టూడెంట్కి అర్థమయ్యేలాగా వాళ్ళే పెద్ద ఫ్యాకల్టీ అర్థమయ్యేలాగా చెప్పకపోతే వాళ్ళు నాకు చిన్న ఫ్యాకల్టీ ఈ సింపుల్ కాన్సెప్ట్తోనే మనం వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రతి స్టూడెంట్కి అర్థమైందా లేదా కనుక్కున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సిలో దే ప్లే అన్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ రోల్ చాలా మంది ప్రిలిమ్స్ అనుకుంటారు మెయిన్స్లో కూడా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అందుకని మనం కరెంట్ అఫైర్స్కి చాలా ఫోకస్ చేస్తాం హిందూ అనాలిసిస్ జరుగుతుంది పిఐబీ అనాలిసిస్ జరుగుతుంది దాంతోపాటు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ డో రోజు కూడా ఈ హిందూలోను పిఐబీలోను కవర్ కానీ అదర్ ఆర్టికల్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో కండక్ట్ చేస్తున్నాం ఆన్సర్ రైటింగ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ప్రిలిమ్స్ ప్రెస్ మెయిన్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రతిరోజు కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఆన్సర్స్ రాసి వాళ్ళ పీడిఎఫ్ సబ్మిట్ చేస్తే అండ్ ఫ్యాకల్టీ దాన్ని అవాల్యుయేట్ చేసి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు అండ్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే రోజు సాయంత్రం నాలుగున్నర లేదా ఐదున్నర ప్రాంతంలో ఒక లైవ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ జరుగుతుంది దీంట్లో ఒక శాంపుల్ క్వశ్చన్ తీసుకొని మ్యామ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీటితో పాటు వీ హ్ టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్స్ ఫర్ ఫిలిమ్స్ ఫిలిమ్స్ కి టాపిక్ వైజ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ వన్ ఆల్రెడీ నైన్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది ఇన్ న్యూమరబుల్ న్యూమరబుల్ టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసినాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ నో వన్ ఎల్స్ గివ్స్ ఇన్ ఇండియా ఇస్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు అదర్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ కి గ్రూప్ టూ కి ఆర్బిఐ గ్రేడ్బికి ఐబీపీఎస్కి ఎస్ఎస్సిల్ కి మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ కోచింగ్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది రైట్ అండ్ సీ ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ దీనికోసం వేరేగా రాయాల్సిన అవసరం కూడా లేదు ఫీ స్ట్రక్చర్ కూడా మీకు త్రీ ఆప్షన్స్లో వస్తుంది చూడండి మీరు రికార్డెడ్ అప్ ఫ్రెండ్ పేమెంట్ చేస్తే ఫార్టీకి వచ్చేయచ్చు లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ పేమెంట్ చేస్తే ఫిఫ్టీకి రావచ్చు లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్కి చేస్తే సిక్స్టీ థౌజండ్కి రావచ్చు ఈ సిక్స్టీ థౌసండ్ మీకు ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఆఫ్ ఉంది ఎప్పటి వరకు ఫిఫ్టీన్త్ మే వరకు సో ఈ ఫీ స్ట్రక్చర్ కూడా ఫిఫ్టీన్త్ మే వరకు వ్యాలిడ్ కరోనా వల్ల కొంచెం తక్కువ ఫీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నాం చక్కగా ఉపయోగించుకోండి అండ్ కమ్ అండ్ జాయిన్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ ఫర్దర్ డౌట్స్ ఉండే నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు లెట్స్ ఎట్ ది ఎడిటోరియల్ ద టైటిల్స్ సేస్ ఎగ్నెస్ట్ ఎక్సెస్ ఎక్సెస్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నాం రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు అనే సెన్స్ లో ఇది మాట్లాడారు ఇన్ మరాఠా కేజ్ ఎస్సీ హోల్డ్స్ ఫాస్ట్ టు కోటా సీలింగ్ అండ్ రిక్వైర్స్ స్పెషల్ రీజన్స్ కోటా సీలింగ్ అంటే కోటా యాభై పర్సెంట్కి మించి ఉండకూడదు అని చెప్పి మనకి ఇందిరా సహాని కేసులో నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ త్రీ ప్రాంతంలో సుప్రీంకోర్టు ఒక సీలింగ్ పెట్టడం అనేది జరిగింది అంతకంటే మించి ఉండకూడదు అంటే మండల్ కేసు అని కూడా అంటారు రైట్ బీపీ మండల్ అనే ఆయన ఆధ్వర్యంలో ఆ కమిటీ రికమెండ్ చేసిన రిజర్వేషన్ అది బీసీలకి ఓబీసీలకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీలకి ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీలకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికమెండ్ చేశారు ఎలా రికమెండ్ చేశారంటే ఆ టైంకి ఎస్సీస్ యొక్క పాపులేషన్ దేశంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది సో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని ఎస్టీస్ పాపులేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలని బీసీస్ పాపులేషన్ ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ దట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉండేది అయినప్పటికీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది రైట్ సో ఓవరాల్ గా తీసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాన్ని మించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దాన్ని కోటా సీలింగ్ అంటాం వాట్ ఈస్ సీలింగ్ సీలింగ్ అంటే మనకి సీలింగ్ ఎక్కడ ఉంటుంది ఇంట్లో పైన ఉంటుంది అంటే రూఫ్ అనమాట అంతకంటే మించి ఉండకూడదు దట్ ఈస్ ది హైయెస్ట్ లెవెల్ అని అర్థం ఒకవేళ దాన్ని దాటాలంటే స్పెషల్ రీజన్స్ ఉండాలి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో దానికి మించి కూడా ఉంటుంది ఎందుకు కొన్ని స్పెషల్ రీజన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళని రూపించుకోవడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షన్ అవ్వడం జరిగింది సో ఎక్సెప్షనల్ రీజన్స్ ఉంటేనే ఎక్సీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ యూ టు రెస్పెక్ట్ కోటా సీలింగ్ అని చెప్పి సుప్రీం కోర్టు ఈ మరాఠా కేసులో వ్యాఖ్యానించింది ఇన్ స్ట్రైకింగ్ డౌన్ ద సెపరేట్ రిజర్వేషన్ గివెన్ టు మహారాష్ట్రస్ మరాఠా కమ్యూనిటీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అండర్స్కోర్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్

ఇంపార్టెన్స్ ని అండర్లైన్ చేయడం నొక్కి చెప్పడం అసెట్ చేయడం దేన్ని ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడిహరింగ్ టు ది ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్కి మనం ఎడిహియర్ అవ్వాలి ఇలా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ వెళ్ళిపోకూడదు అని చెప్తుంది యాజ్ వెల్ ఆస్ ద నీట్ టు జస్టిఫై ఎనీ యాక్సెస్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే దాన్ని జస్టిఫై చేయాలి సరైన సహేతుకమైన రీజన్స్తో మీరు జస్టిఫై చేయాలి మహారాష్ట్రలో ఈ రోజు మరాఠాలకు ఇచ్చేస్తే సరిపోయింది కాదు అక్కడ నుంచి మళ్ళీ ఆంధ్రలో కాపులకి వస్తుంది లేకపోతే రాజస్థాన్లో జట్స్కి వస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఈ డిమాండ్స్ అనేవి వస్తాయి ప్రతి రాష్ట్రంలో కూడా ఇది ఒక ప్రెసిడెంట్ అవుతుంది ప్రతి వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది సో ఎక్సెప్షనల్ ఉన్నాయి ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేస్తే తప్పితే ఇవ్వడానికి లేదు అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది ఇన్ ఎ డెసిషన్ దట్ విల్ బి క్వైట్ అన్పెలెటబుల్ టు మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ద కోర్ట్ హ్యాస్ నాట్ ఓన్లీ ఫౌండ్ నో మెరిట్ ఇన్ మరాఠా క్లెయిమ్ టు బ్యాక్వర్డ్నెస్ బట్ ఆల్సో సెడ్ ద కమ్యూనిటీ ఈస్ అడిక్యుట్లీ రిప్రజెంటెడ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ బేసికల్గా రిజర్వేషన్స్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి రిజర్వేషన్స్ ఏమంటారు అంటే ఎఫర్మేటివ్ యాక్షన్స్ అంటారు కాల్ దమ్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ మీకు పాలిటీ చదువుకునేటప్పుడు యూ నీట్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఈక్విటీ ఈక్విటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈక్వాలిటీ చాలా మంది ఈక్వాలిటీ ఈక్విటీ సేమ్ అనుకుంటారు ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడటం ఈక్విటీ అంటే ఎవరైతే డిప్రైవ్డ్ ఉన్నారో ఎవరైతే మిగిలిన వాళ్ళతో సమానంగా లేరో వాళ్ళని ఎక్కువ చూడడం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈక్విటీ నేను ఎప్పుడు మా స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో కూడా చెప్పే ఎగ్జాంపుల్ అది ఒక మదర్కి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లడు చాలా ఆరోగ్యంగా ఆనందంగా మామూలుగా నార్మల్గా పుట్టాడు ఇంకొక పిల్లడు అంగవైకల్యంతో పుట్టాడు ఇద్దరులో మదర్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలా ఈక్విటీ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలా మీరే నాకు ఆన్సర్ చేయండి ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అంటే ఇద్దరిని సమానంగా చూడటం అంటే ఇద్దరిని ఒకేలాగా చూడటం ఈక్విటీ ప్రిన్సిపల్లో అంగవైకల్యంతో ఉన్న అబ్బాయిని ఎక్కువ ప్రేమతో చూడడం ఎక్కువ కేర్ తీసుకోవడం నార్మల్గా ఉన్న అబ్బాయి కంటే అంగవైకల్యంతో ఉన్న వాడికి స్పెషల్ నీడ్స్ ఉన్నాయి సో మదర్ తన కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అనేది కరెక్టా తప్ప మీరే చెప్పండి దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ దోస్ హూ నీడ్ మోర్ హెల్ప్ షుడ్ బి గివెన్ మోర్ హెల్ప్ అది ఆ రకంగా అంటే ఎవరికైతే ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి ఎక్కువ సహాయం చేయడం ద్వారా వాళ్ళను కూడా ఇతనితో ఈక్వల్ చేయడం ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అమాంగ్ ఈక్వల్స్ ఇద్దరు సమానంగా ఉంటేనే ఈక్వాలిటీ వస్తుంది ఈక్వాలిటీ డజెంట్ ఎగ్జిస్ట్ అమాంగ్ ఇన్ ఈక్వల్స్ మధ్యలో ఇద్దరు ఈక్వల్స్ కాకపోతే ఈక్వాలిటీ అనేది ఎగ్జిస్ట్ కాదు అనే ప్రిన్సిపల్ నుంచి ఈక్విటీ ప్రిన్సిపల్ వచ్చింది ఈక్విటీ ప్రిన్సిపల్ నుంచి రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది అలాగే మన సొసైటీలో కూడా ఇప్పుడు ఎస్సీస్ కానీ బీసీస్ కానీ ఎవరైనా సరే సోషల్లీ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు అంటే ఫార్వర్డ్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఈక్వల్ పొజిషన్లో లేరు వాళ్ళు వెనకబడి ఉన్నారు అని అర్థం సో అందరినీ సమానంగా చూడాలి అంటే అర్థం ఏంటి వెనకబడి ఉన్నవాడికి ఒక చెయ్యి గవర్నమెంట్ అందించాలి ఆ అందిస్తున్న చెయ్యే రిజర్వేషన్ ఇది కాన్సెప్చువల్గా దాని రిజర్వేషన్ మనం ఈ ఈ తరహాలో మనం అర్థం చేసుకోవాలి రైట్ అయితే ఇక్కడ అందుకనే బ్యాక్వర్డ్నెస్ ఉందనో లేకపోతే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఆర్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయకుండా రిజర్వేషన్ ఇవ్వకూడదు ఫస్ట్ చూడండి ఇన్ ఎ డెసిషన్ దట్ విల్ బి క్వైట్ అన్పెలెటబుల్ పెలెటబుల్ అంటే రుచించకపోవడం అన్పెలెటబుల్ అంటే అర్థం ఏంటి రుచించకపోవడం పెలెటబుల్ అంటే సంథింగ్ దట్ టేస్ట్స్ గుడ్ టు యువర్ టంగ్ అంటే రుచిస్తుంది అంటే ఒక నిర్ణయం మనకు రుచించట్లేదు అంటే అర్థం ఏంటి మనకి అది నచ్చదు ఎందుకంటే పార్టీలు అన్ని కూడా రిజర్వేషన్స్ ఉపయోగించుకునే ఓట్లు అడుగుతాయి రిజర్వేషన్స్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్తే మన ఆ నిర్ణయం పార్టీలకి హెల్ప్ అవుతుందా రుచిస్తుందా రుచించదు అన్ప్రెలెటబుల్ టు మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ద కోర్ట్ నాట్ ఓన్లీ ఫౌండ్ నో మెరిట్ ఇన్ మరాఠాస్ క్లెయిమ్ టు బ్యాక్వర్డ్ నెస్ మరాఠా మేము బ్యాక్వర్డ్ అయిపోయామని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అంటున్నారు అలా అంటున్న విషయంలో మెరిట్ లేదు మీరు అంటున్న నిజం లేదు ఆ వాదనలో బలం లేదని చెప్పి ఉంటుంది బట్ ఆల్సో సెట్ ద కమ్యూనిటీస్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ మరాఠా కమ్యూనిటీ అనేది అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ సర్వీసెస్లో మరాఠా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలా మంది ఆల్రెడీ పనిచేస్తున్నారు రిప్రజెంటేషన్ లేదు అని అనకూడదు అంటున్నారు మీకు దీనికి ఒక ప్యారల్ తీసుకోవాలి ఒక ఎనాలజీ తీసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మండల్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక మాట అనిందనమాట అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు చూడండి సొసైటీలో బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారనుకోండి గవర్నమెంట్ జాబ్స్లో బీసీలు ఫైవ్ పర్సెంటే ఉన్నారనుకోండి పాపులేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు జాబ్స్లో ఫైవ్ పర్సెంటే ఉంటే దాన్ని అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటామా అనం స్వతంత్రం వచ్చే నాటికి నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ ప్రాంతంలో బ్రాహ్మిన్స్ మన దేశ పాపులేషన్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చాలా తక్కువ ఉండేవాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్స్లో నైంటీ పర్సెంట్ జాబ్స్ బ్రాహ్మిన్సే ఉండేవాళ్ళు వచ్చే వచ్చేనాటికి సో దీనివల్ల ఏమవుతుంది అంటే సో పాపులేషన్లో అంత తక్కువగా ఉన్నవాళ్ళు జాబ్స్లో ఇంత ఎక్కువగా ఉన్నారు అది డిస్ప్రపోర్షనేట్గా ఉంది పాపులేషన్కి తగ్గట్టుగా రిప్రజెంటేషన్ లేదు రైట్ అలాగలా ఇప్పటికీ కూడా చూసుకుంటే సొసైటీలో పాపులేషన్లో ఎంత ఉన్నారో జాబ్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా అదే తరహా రిప్రజెంటేషన్ ఉందా లేదని చెక్ చేస్తారు దాన్ని అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటాం అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అన్నప్పుడు దెన్ ఇట్ బికమ్స్ ఎ కేస్ ఫర్ ప్రొవైడింగ్ రిజర్వేషన్ అయితే మరాఠాస్ విషయానికి వచ్చేసరికి అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇప్పుడు మనకి ఇంతకుముందు బీసీస్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను చాలా ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నప్పుడు అంతమంది జాబ్స్లో లేరు అలాగే ఎస్సీస్ కూడా అంతే పాపులేషన్లో ఎక్కువ ఉన్నారు కానీ జాబ్స్లో అంతమంది లేరు సో అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు సో వాళ్ళకి బలం ఎలా వస్తుంది సొసైటీలోనే వాదన వస్తుంది కానీ వీళ్ళు ఆల్రెడీ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఉంటుంది సో కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని అంటుంది ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ ద మరాఠా కోట గివెన్ బై మహారాష్ట్ర త్రూ ఏ టూ థౌజండ్ ఎయిటీన్ లా డిడ్ నాట్ సర్వైవ్ జుడిషియల్ స్క్రూటినీ బై ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ జుడిషియల్ స్క్రూటి అంటే అర్థం ఇప్పుడు చట్టం ఇండియాలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది హౌ డు వి ఎన్ష్యూర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే పదం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి లెజిస్లేచర్ ఉంది జ్యుడిషియరీ ఉంది ఎగ్జిక్యూటివ్ ఉంది ఎవరైనా సరే వాళ్ళ పరిధికి మించి ప్రవర్తిస్తే ఇంకొకళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు అంటే లెజిస్లేచర్ చట్ట సభలు చట్ట సభలు కూడా మాకు చట్టాలు చేసే అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసేస్తానంటే కుదరదు ఎందుకంటే ప్రతి చట్టాన్ని జ్యుడిషియరీ స్క్రూటినైజ్ చేస్తుంది సో జుడిషియరీ స్క్రూటినైజ్ చేసి అది కాన్స్టిట్యూషనల్లీ కరెక్టా కాదా అని వ్యాలిడేట్ చేస్తుంది జ్యుడిషియరీ అది కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్ అని వ్యాలిడేట్ చేస్తేనే ఆ చట్టం నిలబడుతుంది జుడిషియరీ వ్యాలిడేట్ చేయకపోతే ఆ చట్టం నిలబడదు ఇక్కడ అదే పాయింట్ రాశారు రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్ర చేసిన ఈ చట్టం అనేది డిడ్ నాట్ సర్వైవ్ జుడిషియల్ స్క్రూటిని ఈ జుడిషియల్ స్క్రూటిని తట్టుకోలేకపోయింది జుడిషియరీ ఎలా స్క్రూటినైజ్ చేస్తుంది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తుంది ఎర్లియర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని చూస్తుంది వీటన్నిటిని చూసి ఆ పద్ధతి ప్రకారం ఇది ఉందా లేదా అని చెప్పి వ్యాలిడేట్ చేస్తుంది సో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన విషయాల్ని విషయాలపై తీర్పులు ఇచ్చే వాటిని ఏమంటారు అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటారు బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ మూడు కానీ ఐదు కానీ ఎలా ఉండేదాన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటారు ఎందుకంటే వీళ్ళు కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తున్నారు ప్రతి సుప్రీంకోర్టు జడ్జి కూడా కాన్స్టిట్యూషన్ బెంచ్లో భాగమై ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడిపోతాయి కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రతి ఒక్క కేసుని కూడా లాయర్లు దేశం అంతా స్టడీ చేస్తుంది పుస్తకాల్లో చూస్తాం న్యూస్ పేపర్స్ లో చూస్తాం సో వాళ్ళ పేర్లు చిరస్థాయిలో ఉంటాయి సో జు జడ్జిలందరూ కూడా ఇట్లాంటి వాటిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉంటారు సీనియారిటీ బట్టి

దీంట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ కోసం ఎవరికి మరాఠాస్కి తర్వాత దాన్ని మార్చారు అడ్మిషన్స్ లో ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ జాబ్స్లో రెండు వేల పంతొమ్మిదిలో చిన్న అమెండ్మెంట్ చేసి సిక్స్టీన్ పర్సెంట్ కాస్త తగ్గించారు జాబ్ ఎడ్యుకేషన్స్ మరి జాబ్స్ లో సిక్స్టీన్ పర్సెంట్ ఉంటే అడ్మిషన్స్లో ట్వెల్వ్ పర్సెంట్ కి జాబ్స్లో థర్టీన్ పర్సెంట్ కి తగ్గించడం జరిగింది బట్ ఇలా ఇవ్వడం అనేది టోటల్ రిజర్వేషన్ సీలింగ్ ని దాటించేసింది రైట్ ద ఫైవ్ జడ్జ్ బెంచ్ హాజ్ హెల్డ్ ద స్టేట్ హ్యాస్ నాట్ ఎనీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ టు జస్టిఫై ఎక్సీడింగ్ ద లిమిట్ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ ని ఎక్సీడ్ చేసినందుకు ఎక్సెప్షనల్ ఉన్నాయి అని చెప్పి మీరు జస్టిఫై చేయలేకపోయారు జస్టిఫై అంటే సరైన సహేతుకమైన రీజన్ కారణాలను చూపించలేకపోయారు లిమిట్ దాటానికి లేదు వాళ్ళు చాలా వెనకబడిపోయారు వాళ్ళ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మనం ఇవ్వకపోతే ఇంకా అలాంటి పరిస్థితుల్ని వాళ్ళు జస్టిఫై చేయలేకపోయారు కాబట్టే ఈ సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టేసింది ఈ లాని కొట్టేసింది ద బాంబే హైకోర్టు హ్యాడ్ అప్హెల్డ్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది మరాఠా రిజర్వేషన్ ఇన్ ప్రిన్సిపల్ ఈ కేసు ఫస్ట్ బాంబే హైకోర్టుకి వెళ్ళింది బాంబే హైకోర్టు మాత్రం దాన్ని సపోర్ట్ చేసేసింది ఇన్ ప్రిన్సిపల్ సపోర్ట్ చేసింది బట్ రూల్డ్ దట్ ద లా కుడ్ నాట్ ఫిక్స్ ద దేజ్ అబౌవ్ వాట్ వాజ్ రికమెండెడ్ బై ది స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ హెడెడ్ బై ఎంజీ గైక్వాడ్ ఎంజీ గైక్వాడ్ ఈయన స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ యొక్క హెడ్ వీళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో అంతవరకే వెళ్ళాలి అంతకంటే వెళ్ళకూడదు లిమిట్ అనేది పర్సంటేజ్ లిమిట్ అనేది అంతకంటే వెళ్ళకూడదని చెప్పి బాంబే హైకోర్టు చెప్పింది కానీ రిజర్వేషన్ ఇవ్వడం తప్పేమీ కాదు అని చెప్పి దాన్ని సపోర్ట్ చేసింది బాంబే హైకోర్టు దాన్ని కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు ద కోర్ట్ హ్యాస్ నౌ సెట్ అసైడ్ దిస్ రూలింగ్ సుప్రీం కోర్ట్ ఏం చేసింది బాంబే హైకోర్టు తీసిన ఈ రూలింగ్ ని పక్కన పెట్టేసింది రిజెక్టింగ్ ది హైకోర్ట్స్ రీజనింగ్ దట్ ఆఫ్ బ్యాక్వర్డ్ టు మరాఠాస్ హ్యాడ్ పుష్ డీపర్ ఇన్ సోషల్ అండ్ బ్యాక్వర్డ్

హైకోర్టు ఏం రీజనింగ్ ఇచ్చింది ఎందుకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఇప్పుడు చెప్పాను ఇందాకే మీకు ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటేనే ఫిఫ్టీ పర్సెంట్ కోటా దాటడానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం మరి ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి ఉన్న ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అని హైకోర్టు చెప్పింది అంటే చూడండి ద డినయల్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టాటస్ టు మరాఠాస్ మరాఠాస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టేటస్ ఇవ్వలేదు వాళ్ళని ఓపెన్ కేటగిరీలో ఉంచారు చందాలు అలా ఇవ్వకపోవడం వల్ల పుష్ డీపర్ ఇన్ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ అలా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సోషల్ గా మరియు ఎకనామికల్ గా ఎడ్యుకేషనల్ గా చాలా చాలా బ్యాక్వర్డ్ అయిపోయారు అందువల్లే దిస్ కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ సర్కంస్టాన్స్ ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి దీన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్ అవ్వడం తప్పు కాదు అని చెప్పి హైకోర్టు క్లెయిమ్ చేసింది హైకోర్టు యొక్క రీజనింగ్ ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది అంటే ఏమంటున్నారంటే మరాఠాస్కి బీసీ స్టేటస్ ఇవ్వకుండా వాయిదా వేశారు ఇవ్వకుండా ఉండడం వల్ల వాళ్ళు బాగా వెనకబడిపోయారు సోషల్గా మరియు ఎడ్యుకేషనల్గా అందుకని ఈ రోజు మళ్ళీ తర్వాత బీసీ స్టేటస్ వాళ్ళకి అకార్డ్ చేశారు ఇచ్చారు అందుకని వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వడం తప్పు కాదు ఇంతకుముందు వాళ్ళకి అన్యాయం జరిగింది అందుకే వెనకబడిపోయారు దాన్ని స్పెషల్ గా తీసుకొని పరిస్థితిగా తీసుకొని రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి హైకోర్టు ఇచ్చింది రీజనింగ్ ఆ హైకోర్టు రీజనింగ్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు ద సెకండ్ లింబ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ లింబ్ అంటే తెలుసు కదా మీకు లెగ్ లాగనమాట జడ్జ్మెంట్ కి ఒక రెండు కాళ్ళు రెండు మొక్కలు అనుకుంటే రెండు రెండు భాగాలు అనుకుంటే రెండో భాగం రెండో భాగం ఏంటంట చూడండి రెండో భాగం ఏంటంటే హవెవర్ మే కాజ్ పొలిటికల్ కన్సర్న్ ఓకే ఈ జడ్జ్మెంట్లో ఉన్న రెండో భాగం రెండో కాలు అది పొలిటికల్ కన్సర్న్ ని కాల్స్ చేయొచ్చు అంటే పొలిటీషియన్స్ లో ఆందోళన కలిగించే అవకాశం ఉంది రాజకీయంగా దుమారం లేపే అవకాశం ఉందంట ఏంటది ద కోర్ట్స్ కేటగారికల్ రిఫ్యూజల్ టు రీకన్సిడర్ ద ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ సెట్ డౌన్ బై వర్డిక్ట్ ఇన్ ఇంద్రాని కేస్ మెత్ బై వర్డిక్ట్ ఇన్ ఇంద్రాహని కేస్ చూడండి కేటగారికల్ రిఫ్యూజల్ కేటగారి కంటే ఏంటి మరి డౌట్ వితౌట్ ఎనీ డౌట్స్ అన్డౌటెడ్ గా రిఫ్యూజ్ చేసింది దేని రిఫ్యూజ్ చేసింది టు రీకన్సిడర్ ద ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ ఇంద్రా సాహని కేసు నైన్టీన్ నైన్టీ టూలో ఒక తీర్పు వచ్చింది ఆ తీర్పు ఏంటి ఫిఫ్టీ పర్సెంట్కి మించి లిమిటేషన్ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పి దాన్ని రీకన్సిడర్ చేయండి ఆ కేసు వచ్చి చాలా రోజులైపోయింది తొమ్మిది మంది జడ్జిలు కలిపి ఆ తీర్పు ఇచ్చారు నైన్ మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆ తీర్పు ఇచ్చింది ఇప్పుడు లెవెన్ మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసి ఆ తీర్పును రీకన్సిడర్ చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ వచ్చింది ఆ రిక్వెస్ట్ని సుప్రీంకోర్టు కేటగారికల్గా రిఫ్యూజ్ చేసింది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు డినై చేసింది అవసరం లేదు దాన్ని ఇప్పుడు రీకన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది ఇది పొలిటికల్ సర్కిల్స్ లో రాజకీయంగా దుమారం లేపే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు సో ఇది ఇట్ మే థ్రెటెన్ ది కంటిన్యూన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ స్టేట్స్ ఎందుకంటే రకరకాల స్టేట్స్ లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ పైన నడిచేస్తున్నాయి తమిళనాడులో కానీ కొన్ని కొన్ని స్టేట్స్ లో నడుస్తున్నాయి సో ప్లస్ రకరకాల స్టేట్స్ ఎక్స్ట్రా ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాయి సో సుప్రీంకోర్టు దాన్ని రీకన్సిడర్ అని చెప్పి చెప్పేసింది రీకన్సిడర్ చేయను అంటే ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ ని రెస్పెక్ట్ చేయాలి అని అర్థం సో కాబట్టి రకరకాల రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీస్ రిజర్వేషన్స్ ఇద్దామని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇది ఆందోళన కలిగించే విషయం కింద మనం చూడాలి ద కోర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది వన్ జీరో సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బై విచ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాజ్ క్రియేటెడ్

ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే అబౌట్ ద నీడ్ టు ఐడెంటిఫై సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషల్గా ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన నీడ్ని ఆర్టికల్ త్రీ ఫార్టీ చెప్తుంది ప్లస్ అండర్స్టాండ్ ది కండిషన్స్ ఆఫ్ దిర్ బ్యాక్వర్డ్నెస్ అండ్ మేక్ రికమెండేషన్స్ టు రిమూవ్ ద డిఫికల్టీస్ దే ఫేస్ అందుకోసమనే రాష్ట్రపతి మనకి రెండు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీస్లో కాకా కాలేకర్ ఆధ్వర్యంలో నైన్టీన్ సెవెంటీస్లో బీపీ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మండల్ కమిషన్ దాన్ని ఫేమస్గా మండల్ కమిషన్ అంటారు సో మండల్ కమిషన్ ఏం చేసిందంటే దేశంలో ఉన్న ఓబీసీస్ అందరినీ స్టడీ చేసి వాళ్ళని క్లాసిఫై చేసి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ఇంద్రా సహాని కేసు నైన్టీన్ నైన్టీ టూలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక పర్మనెంట్ బాడీని మీరు పెట్టండి దేనికి టు ఎగ్జామిన్ అండ్ రికమెండ్ ది ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ప్రొటెక్షన్ మీకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ ప్రస్తావించిన ఇంద్ర సోహానీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది గవర్నమెంట్కి ఒక పర్మనెంట్ బాడీని మీరు క్రియేట్ చేయండి బీసీలకి అవసరమైన ఎవరెవరు బీసీల్లో ఉండాలి ఎవరెవరు ఉండకూడదు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి ఏం చేయాలి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని డిసైడ్ చేయడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పింది సో సుప్రీంకోర్టు ఆర్డర్ను ఫాలో అయ్యి పార్లమెంట్ ఏం చేసింది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీని తీసుకొచ్చింది యాక్ట్ అంటే అర్థం ఏంటి చట్టం సో చట్టం ద్వారా ఈ బాడీని ఏర్పాటు చేశారు చట్టం ద్వారా ఏర్పాటు చేసిన బాడీని ఏమంటారు అంటే స్టాట్యూటరీ బాడీ అంటారు సో చాలా ఇంపార్టెంట్ అది ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ స్టాట్యూట్ అంటే చట్టం స్టాట్యూట్ స్టాట్యూట్ అంటే అర్థం ఏంటి లా బేసిక్ అని స్టాట్యూట్ అంటారు స్టాట్యుటరీ బాడీ అంటే ఒక చట్టాన్ని ఆధారంగా తీసుకొని ఏర్పాటు చేసిన ఒక సంస్థని కమిషన్ని స్టాట్యుటరీ బాడీ అంటారు అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు నైన్టీన్ నైన్టీ త్రీలోనే అయింది కానీ అది స్టాట్యుటరీ బాడీ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అర్థం ఏంటి కాన్స్టిట్యూషన్లో దాని గురించి ప్రస్తావించి ఉండాలి కాన్స్టిట్యూషన్లో దాని గురించి రాయి ఉండాలి ఏదన్నా ఆర్టికల్ దాన్ని సపోర్ట్ చేయాలి అప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ రైట్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ ఎన్సీబీసీ అనేది స్టాట్యుటరీ బాడీగా ఈ చట్టాన్ని ఆధారంగా తీసుకొని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే ద పవర్ టు హియర్ కంప్లైంట్స్ ఆఫ్ ఓబీసీస్ అండ్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ రిమైన్ విత్ ఎన్సీబీసీ ఎన్సీఎస్సి చూసారా ఓబీసీస్కి కి సంబంధించిన కంప్లైంట్స్ గ్రీవెన్సెస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వినాలి దాన్ని ఏమైనా సాల్వ్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఎన్సీబీసీని అప్రోచ్ అవ్వరు ఎన్సిఎస్సీ నే అప్రోచ్ అవుతారు ఎన్సిఎస్సి ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్సీబీసీ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ చూసారు అందుకనే ఎన్సీబీసీకి కి పూర్తి స్థాయి పవర్స్ అనేవి లేకుండా అయిపోయాయి అందుకనే రెండు వేల పదిహేడులో ఏం చేశారు నూట ఇరవై మూడవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చారు క్యాబ్ ఓకే ఈ బిల్లు తీసుకొచ్చి నూట రెండు వన్ జీరో సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది టు ఎంపవర్ ఎన్సీబీసీ అండ్ సేఫ్ గార్డ్ ఇంట్రెస్ట్ దిక్వర్డ్ బోర్ ఎఫెక్టివ్లీ వాళ్ళని ఎంపవర్ చేయడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ప్రయోజనాల్ని కాపాడడానికి ఈ బిల్లుని ప్రవేశపెట్టారు అండ్ పార్లమెంట్ కూడా ఈ యాక్ట్ని ఈ చట్టాన్ని కొట్టేసింది సెపరేట్ బిల్ చేసింది టు రిపీల్ రద్దు చేయడానికి పాత చట్టాన్ని రద్దు చేయడానికి పార్లమెంట్ సెపరేట్ బిల్లు ప్రవేశపెట్టింది రెండు వేల పద్దెనిమిది లో ఈ బిల్లుకి ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చారు అండ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రావడం అనేది జరిగింది ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది అయితే ఎన్సీబీసీ కాన్స్టిట్యూషనల్ స్టాటస్ వస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు మరి ఎందుకు వర్రీ అవుతున్నారు దాని గురించి కూడా చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నూట రెండవ అమెండ్మెంట్ యాక్ట్ ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో అప్రూవల్ వచ్చిందని చెప్పాను కదా ఈ నూట రెండవ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం ఇది ఏం చేసిందంటే రాజ్యాంగంలో రెండు ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేసింది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి మరియు త్రీ ఫార్టీ టూ ఏ రెండు ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేసింది త్రీ థర్టీ ఎయిట్ బి ఏం చెప్తుంది ఇట్ ఎంపవర్స్ ఎన్సీబీసీ టు ఎగ్జామిన్ కంప్లైంట్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ రిగార్డింగ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీకు ఇంతకుముందు గుర్తుందా ఎన్సిబిసికి కంప్లైంట్స్ వినే అధికారం లేదు రికమెండేషన్స్ చేసే అధిక వెల్ఫేర్ మెజర్స్కి సంబంధించి కంప్లైంట్స్ కంప్లైంట్స్కి సంబంధించి వినే అధికారం అంతే ముందు ఎన్సీబీసీకి లేదు అదంతా ఎవరు చేసేవాళ్ళు ఎన్సీఎస్సీకే ఉండేది ఇప్పుడు ఎన్సీబీసీ కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కదా సో నౌ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఇన్సర్ట్ చేసి దీనికి కంప్లైంట్స్ వినే అధికారం మరియు వెల్ఫేర్ మెజర్స్ గురించి ఎగ్జామిన్ చేసే అధికారం ప్రెసెంట్ వాళ్ళకి ఏం జరుగుతున్నాయి అని చెప్పి ఎగ్జామిన్ చేసే అధికారాన్ని కూడా ఇచ్చారు అలాగే త్రీ ఫార్టీ టూ ఏలో ఏం జరుగుతుంది ఈ టెంపవర్స్ ప్రెసిడెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చదవండి ఈ టెంపవర్స్ ప్రెసిడెంట్ టు స్పెసిఫై ఆర్ అసైన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే అర్థం ఏంటి మీకు షెడ్యూల్డ్ కాస్ట్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన లిస్ట్ని ఎవరు నోటిఫై చేస్తారు ఎవరు స్పెసిఫై చేస్తారు ప్రెసిడెంట్ ఎవరి రికమెండేషన్స్ మీద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో దాని ప్రకారం ప్రెసిడెంట్ నోటిఫై చేస్తారు దిస్ పర్టికులర్ కమ్యూనిటీ బిలాంగ్స్ టు ఎస్సీ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ బిలాంగ్స్ టు ఎస్టీ అని ప్రెసిడెంటే చెప్తారు ఒకవేళ దాన్ని ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే అధికారం పార్లమెంట్కు ఉంటుంది సిమిలర్గా బీసీస్ విషయంలో కూడా ఎన్సీబీసీ రికమెండేషన్ చేస్తుంది పలానా కమ్యూనిటీని బీసీ అని చెప్పి చెప్పడి రికమెండేషన్ చేసింది దాని ప్రకారం ప్రెసిడెంట్ దాన్ని పలానా ఫర్ ఎగ్జాంపుల్ మరాఠా వీళ్ళు బీసీలు కాపు వీళ్ళు బీసీలు తెలగా వీళ్ళు బీసీలు అని చెప్పి ఎవరు చెప్పాలి ప్రెసిడెంటే ఏ చె ప్రెసిడెంట్ చెప్పేలాగా ఈ ఆర్టికల్ ఎంపవర్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది ఎందుకంటే ఇంతకు ముందు రాష్ట్రాలకి అధికారం ఉండేది రాష్ట్రంలో ఉన్న బీసీ కమిషన్స్ చెప్తాయి వీళ్ళు బీసీలు వీళ్ళు ఓబీసీలు వీళ్ళు ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని చెప్తారు ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ టెంప్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రాలకు ఉన్న అధికారం పోతుందా పోదా అనే కన్ఫ్యూజన్ వచ్చింది అర్థమవుతుందా ప్రెసిడెంట్కి అధికారం ఉందంటే అర్థం ఏంటి వేరే వాళ్ళకి లేదని సో ప్రెసిడెంట్కి ఎవరు బీసీలు ఎవరు కాదు అని చెప్పి అధికారం ఇచ్చారు అంటే ఆ అధికారం రాష్ట్రాలకి లేదా అనే డౌట్ వచ్చేసింది అనమాట దాని గురించి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు మాట్లాడింది అందుకే రాదు సార్ ఇట్ ఎంపవర్స్ ప్రెసిడెంట్ టు స్పెసిఫై ఆర్ అసైన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ డిఫరెంట్ స్టేట్స్ లో యూనియన్ టెరిటరీస్ లో ఉన్న వీళ్ళందరికీ ఆ స్టేటస్ అసైన్ చేయడం చేసే అధికారం ప్రెసిడెంట్కి ఇచ్చారు హీ కెన్ డూ దిస్ విత్ ద అడ్వైస్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నర్ యొక్క అడ్వైస్ తీసుకొని చేయొచ్చు బట్ ఏ పార్లమెంటరీ లా ఇస్ రిక్వైర్డ్ ఫర్ అమెండ్మెంట్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అమెండ్ చేయాలి మార్పు చేయాలి అంటే పార్లమెంట్లో చట్టం చేసి మాత్రమే అమెండ్ చేయొచ్చు అని చెప్పారు సో దిస్ ఈజ్ వేర్ ద హోల్ కన్ఫ్యూజన్ ఈజ్ ఇక్కడ ఏం రాశారు చూసారు దట్ మే ఇంపాక్ట్ ది రైట్స్ ఆఫ్ ది స్టేట్స్ ప్రెసిడెంట్ ఈ పని చేస్తే మన రాష్ట్రాలకి ఆ అధికారం పోయినట్టే కదా అనేది ఇక్కడ పాయింట్ అనమాట అందుకే రాశారు

ద కోర్ట్ హెస్ రూల్డ్ దట్ హెన్స్ దేర్ విల్ ఓన్లీ బి ఎ సింగిల్ లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతి రాష్ట్రంలోనూ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అని చెప్పి లిస్ట్ ఎవరు నోటిఫై చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తారు అండ్

ఇంతకు ముందనమాట హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ చెప్పారు చూడండి అమెండ్మెంట్ వచ్చినప్పుడు చాలా మంది ఎంపీలు ఆర్గ్యూ చేశారు స్టేట్స్ యొక్క పవర్ అంతా పోతుంది దీనివల్ల మీరు ఎందుకు ఇలా చేశారని కానీ సెంటర్ అన్నారు నో అలా కాదు మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి సెంటర్ అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చింది కానీ ద కోర్ట్ హ్యాస్ నో రూల్డ్ ద పార్లమెంట్స్ ఇంటెంట్ వాజ్ టు క్రియేట్ ఎ స్కీమ్ టు ఐడెంటిఫై ఎస్సీబీఎస్ ఇన్ ద సేమ్ మేనర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఎస్సీ ఎస్టీస్కి ఎలాగైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తారో సేమ్ మేనర్లోనే బీసీసీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తారు అదే పార్లమెంట్ యొక్క ఇంటెన్షన్ అని సుప్రీంకోర్టు చెప్పింది చూడండి ఇప్పుడైనా సరే ఒక చట్టం చేసినప్పుడు చట్టంలో రాసిన ప్రతి పదజాలం చాలా ఇంపార్టెంట్ ఆ వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డింగ్ క్లియర్గా లేదనుకోండి ఇంటర్ప్రిటేషన్లో తేడాలు వస్తాయి తేడాలు వస్తాయి ఇప్పుడు ఒకే చట్టాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రెట్ చేస్తే మరి ఎవరి మాట చెల్లుతుంది అనే క్వశ్చన్ వస్తుంది అలాంటప్పుడే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో అదే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కింద తీసుకోవాలి ఒకవేళ సుప్రీంకోర్టు ఇంటర్ప్రెట్ చేసింది అంటే పార్లమెంట్ చట్టం చేసిందండి ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు చదివి అర్థం చేసుకొని ఇలా అర్థం చేసుకుని చెప్పింది కానీ పార్లమెంట్ అరే మా ఉద్దేశం అది కాదు అనుకుంది అనుకోండి పార్లమెంట్ ఏం చేయాలి ఇట్ హ్యాస్ టు చేంజ్ ద లా ఒక అమెండ్మెంట్ చేసి దాన్ని మార్చే అధికారం పార్లమెంట్కి ఉంటుంది అది పార్లమెంట్ చేయొచ్చు మీ ఇంటర్ప్రిటేషన్ తప్పు నేను ఎలా అనుకున్నానని చెప్పడానికి పార్లమెంట్కి అధికారం లేదు అల్టిమేట్గా చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అదే ఫైనల్ అవుతుంది సుప్రీంకోర్టు చెప్పింది ఫైనల్ కాదు అని మార్చాలనుకోండి సుప్రీంకోర్టు చట్టం చూసి కదా ఇంటర్ప్రిట్ చేస్తుంది ఆ చట్టాన్ని మార్చేసుకోండి చట్టాన్ని ఎవరు మారుస్తారు పార్లమెంట్ మారుస్తుంది సో పార్లమెంట్ కెన్ అమెండ్ ది లా ద ప్రెసిడెంట్ అలోన్ టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఆల్ అదర్ అథారిటీస్ ఈజ్ నౌ ఎంపవర్డ్ ఐడెంటిఫై ఎస్సీబీసీస్ ఇప్పుడు ప్రెసిడెంట్ మాత్రమే ఎంపవర్డ్ ఎస్సీబీసీ అంటే సోషల్లీ మరియు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేసే అధికారం ఒక్క ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది మిగిలిన వాళ్ళు రికమెండ్ చేయగలరు మాత్రమే క్లామర్ క్లామర్ అంటే లౌడ్ డిమాండ్ ఫర్ ఎట్ అదర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ వర్డ్ ఇట్ మే బి ఇన్ దిఫ్ సో మరి ఇందాకే మీకు చెప్పాను సుప్రీంకోర్టు పార్లమెంట్ చట్టం చేసింది ఆ చట్టాన్ని ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం చేసుకున్నారు చట్టం వచ్చినప్పుడే చాలా మంది ఎంపీలు ఆర్గ్యూ చేశారు ఏమని ఈ చట్టం వల్ల రాష్ట్రాలకు ఉన్న పవర్ పోతుంది పవర్ అంతా ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది బీసీసీని ఐడెంటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని చెప్పి ఎంపీలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అలా ఏం కాదు మీరు ఎప్పటిలాగే చేసుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కానీ ఇప్పుడు కేసు వచ్చింది సుప్రీంకోర్టు ఏం చేసింది లేదు ఆ చట్టం ప్రకారం మీరు చేసిన నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఒక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఐడెంటిఫై చేసే అధికారం ఉంది మీరు అలాగే రాశారు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అరే మా ఉద్దేశం అది కాదు అని భావిస్తే ఏం చేయాలి చట్టాన్ని అమెండ్ చేయాలి అంటే కాన్స్టిట్యూషన్లో ఉండదని అమెండ్ చేయాలి కాబట్టి ఇంకొక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాలి అలా తీసుకొచ్చి మారిస్తే తప్పితే అవ్వదు అందుకని అలా తీసుకురావాలి చూసారా ద క్లామర్ క్లామర్ అంటే గోల రిక్వెస్ట్ గట్టిగా అందరు కూడా తీసుకురండి తీసుకురండి అని చెప్పి గోల చేయడం అనమాట ఫర్ ఎట్ అండ్ దర్ అమెండ్మెంట్ ఇంకొక అమెండ్మెంట్ తీసుకురావాలనే గోల తీసుకురావాలనే రిక్వెస్ట్ అనేది మేబీ ఇన్ ద అఫింగ్ అఫింగ్ అంటే రాబోవచ్చు ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ ద అఫింగ్ ఇట్ ఈస్ అబౌట్ టు కమ్ అని అర్థం దట్స్ అబౌట్ ఇట్ టేక్ కేర్ గైస్ బాయ్